ఈరోజు మనం ఇదిగోండి వెరైటీ చూసారా, ఇవి వరిపిండి వడియాలు అంటారు. ఇవి నేను చేశాను చూసారా, బాగున్నాయి కదా. ఇవి మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలని మీకు చూపిస్తాను. ఇవి ముందు నేను చేసినవి, ఇప్పుడు మనం చేద్దాం. ఒక కప్పు వరిపిండి తీసుకోండి. ఆ పిండికి తగ్గట్టు మనం కారం మీ ఇష్టం, నేనైతే మూడే మూడు పచ్చిమిర్చి చేస్తాను. ఒక స్పూను పెద్ద స్పూన్తో కొంచెం జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్ వేద్దాం. ఇవి కావలసిన పదార్థాలు, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చిని కడిగి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇదిగో పచ్చిమిర్చి పేస్ట్ ఇలా చేసుకోవాలి మెత్తగా. ఈ సైడ్ ఉంది కదా కొంచెం కదా, ఇదిగోండి ఇలాగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు తయారు చేద్దాము. పొయ్యి వెలిగించి ఇలా కొంచెం దలసరిగా ఉన్న గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న బౌల్ ఇది కదా, గ్లాస్ అయితే గ్లాసు ఏదైనా సరే, ఈ బౌల్ తోటి పిండి తీసుకున్నాం. ఇవి మనం ఆరు బౌల్ వాటర్ ఇందులో వేసుకోవాలి. ఇలాగా ఆరు వేసుకుందాము. అవి మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకున్న పిండిది కొంచెం పెద్ద గిన్నెలో వేసుకోండి, కలుపుకోవాలి కదా. పిండి ఎంత తీసుకున్నామో దానికి రెండు బౌల్లు వాటర్ వేయాలి. మనము చూడండి, పిండిలో రెండు బౌల్ వేసాను, అక్కడేమో ఆరు బౌల్ వేసాను, మొత్తం 8:1 ఉండాలి. అప్పుడే మన కొలత సరిపోతుంది, బాగా ఉడుకుతుంది. ఈ గ్లాస్ అయినా బౌల్ అయినా ఏదైనా సరే, ఒక గ్లాసు పిండి తీసుకుంటే 8 గ్లాసులు మొత్తం వాటర్, ఇందులో 2 అందులో 6. ఆ వాటర్ మరుగుతుంది. ఈలోపు ఇది ఉండలు లేకుండా ఇలా జస్ట్ కలిపేద్దాము. బాగా బౌల్ బాగా వాటరు బౌలింగ్ బాగా అవ్వాలి వేడిగా అయితేనే. వాటరు బాగా బాయిల్ అవ్వాలి, ఉడికేటట్టు మనకు అవ్వాలి మీదకి. చూసారా వేడెక్కిపోతుంది. ఇప్పుడు వేడెక్కినప్పుడే మనం తిప్పి ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చి, ఇలాగా జస్ట్ తిప్పితే చాలు. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేయచ్చు, లేదంటే తక్కువ వేయచ్చు. ఈవినింగ్ మనం వేయించుకున్నా బాగుంటుంది. పప్పుచారు సాంబార్లు అన్నీ చేసుకుంటాం కదా, అప్పుడు కూడా వేయించి ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2 రోజులు మనం ఎండబెట్టడం చేసామంటే మనకి 6 నెలల వరకు నిల్వ ఉండే వడియాలు రెడీ అవుతాయి. పచ్చిమిర్చి వేసాం కదా, ఇవ్వండి జీలకర్ర వేస్తున్నాం. ఒక స్పూను పెద్ద స్పూన్ నేను వేసాను, టీ స్పూన్లు అయితే 2 స్పూన్లు జీలకర్ర వేయండి. ఇప్పుడు సాల్ట్ని మీరు కరెక్ట్గా చూసుకోండి. ఎప్పుడైనా సాల్ట్ ఇప్పుడు కొంచెం సమంగా ఉంది అన్నట్టుగా చూడాలి, టేస్ట్ చూడండి. ఎక్కువ ఉప్పుగా వేయకండి. ఇది ఎండిన తర్వాత మనకు ఉప్పు మరీ కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే వాటర్ ఆవిరైపోతుంది కదా, ఎండలో పోతాయి, అందువల్ల ఉప్పుగా అయిపోతాయి. కొంచెం ఉప్పు చూసుకొనే వేసుకోండి సాల్ట్. మళ్ళీ మనం ఆయిల్లో వేయించుతాం కదా, దానివల్ల కూడా కొంచెం సాల్ట్ వస్తుంది వడియాలకి. కొంచెం ఇది కలిపి మనం టేస్ట్ చూస్తే తెలుస్తుంది. మరీ ఎక్కువ ఉప్పు వేయకూడదు, ఇది బాగా మరగాలి. వాటర్ ఎంత మరిగితే మనకి వడియాలు బాగా జిగురులాగా వస్తాయి, దానివల్ల ఎరగకుండా ఉంటాయి. ఇది కూడా ఒక టిప్పు, వాటర్ ఒక 5 మినిట్స్ మరిగిద్దాం. చూసారా వాటరు ఇలా మరగాలి, మరిగింది కదా. ఇది మనము బాగా కలుపుకున్నాం ఉండలు లేకుండా. ఇప్పుడు ఇలా వేసి ఇలా తిప్పుతూ ఉండాలి, అది చిక్కబడే వరకు మనం తిప్పుతూ ఉండాలి. ఇది ఒక 10 మినిట్స్ మనం ఉడికించాలి. ఇలా కలుపుతూ మీడియంలోని స్లోగా పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించాలి. మంచి స్మెల్ అప్పుడే జీలకర్రది పచ్చిమిర్చిది మాకు వస్తుంది. ఇది కొంచెం చిక్కబడి వరకు ఇలాగా ఉడికిద్దాం. చూడండి అప్పుడు ఉడికి ఉడుకుతుంటుంది. ఇదిగో చూసారా, ఇదిగోండి ఇలాగా ఉడుకుతుంది కదా. కొంచెం మీడియంలో పెట్టండి, మనం కలుపుతూ ఉంటాం కదా, అవ్వండి అలా ఉడకాలి. ఇప్పుడు మనం పిండి కలిపి 5 మినిట్స్ అయింది కదా, పొంగితే కొంచెం గ్యాస్ తగ్గించండి. ఇలా మరొక 10 నిమిషాలు, మరొక 5 నిమిషాలు మొత్తం మనం 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత, వాటర్ బాయిల్ అయిన తర్వాత 10 మినిట్స్ ఉడికించాలి. ఆ ఉడకడం వల్లే మనకి బాగా జిగురు వస్తుంది. ఇలాగా ఉడుతుంది కాబట్టి మనకు మంచి జిగురుగా వచ్చి వడియాలు ఎరగకుండా ఉంటాయి. ఇది కూడా టిప్పు.
ఒకసారి గట్టిగా చెక్కబడిపోయింది అనుకోండి, చెక్కబడిపోయింది కదా అని వేగం దించేయకండి. మీకు ఒకవేళ కొలత తేడా వస్తే పక్కన వేడి నీళ్ళు ఉంచుకొని ఒక గ్లాస్ వేసుకోండి, ఏది ప్రాబ్లం రాదు. వెంటనే మళ్ళీ సెట్ అయిపోతుంది. వేడి నీళ్ళు వేసి బాగా 10 నిమిషాలు ఇలా ఉడికించాలి. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో, ఇలాగా కొత్త కొత్త ఉడకాలి. మనం ఇంకో 5 నిమిషాలు ఉడికిద్దాం, ఇలాగా కలుపుతూ ఉండాలి. 10 నిమిషాలు అయింది కదా, ఇదిగోండి ఇప్పుడు మనం 10 నిమిషాలు అయింది కదా, మనం ఇది ఉడికించాము. వాటర్ ఒక 5 మొత్తం 15 నిమిషాలు ఉడకాలి. చూసారా ఇలాగ డైరెక్ట్ జార్లో రావాలి. ఇలా వస్తే మాకు ఒడియాలు ఇది కొంచెం చల్లారి సార్ కొంచెం చెక్క పడుతుంది. చూసారా ఒకసారి చూడండి, ఇదిగోండి ఇలాగా ఇలాగ మనకు బరువుగా వస్తుంది, డైరెక్ట్ తెలిసిపోద్ది. ఇలాగ అయింది కదా, ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇవ్వండి ఇలాగ ముందు ఒక చిన్న గిన్నెలో వేస్తే కొంచెం చల్లారుతుంది. మనం పోల్తీన్ కవర్లో పెడతాం కదా, అలా వేడిదేయి వేస్తే బాగోదు, కొంచెం గోరువెచ్చగా అయ్యాక వేయాలి. ఇలాగ మన దగ్గర కవర్లు ఉంటాయి కదా, బట్టల కవర్లు, మనం ఏమైనా షాపింగ్ చేసేటప్పుడు ఆ కవర్స్ని ఇలా ఓపెన్ చేసినట్టు కట్ చేసుకుంటే ఈ కవర్ల మీద వేయడం వల్ల వేగం 2 రోజులకే ఎండిపోతాయి. క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు. క్లాత్ అంటే కొంచెం తడిపి గట్టి పిండాలి, పిండి ఎండబెట్టుకోవాలి. క్లాత్ పరిచి దాని మీద ఒడియాలు వేసుకోవాలి. ఎండిన తర్వాత 2-3 రోజు క్లాత్ వెనక్కి కొంచెం నీళ్ళు జల్లి తీస్తే వస్తాయి, అప్పుడు ఒడియాలు మళ్ళీ ఎండబెట్టుకోవాలి. అలా కూడా చేసుకోవచ్చు. కవర్స్ ఎక్కువ లేని వాళ్ళు అలా చేయండి. ఇలా కవర్లు ఇంట్లో ఉండేటప్పుడు ఎక్కువ కవర్లు కట్ చేసి ఓదాని కింద ఒకటి సెట్ చేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు ఒడియాలు మనం ఎలా వేసుకుందాం చూపిస్తాను. ఇగోండి ఇలాగా ఎండిన తర్వాత పలచగా వస్తాయి. ఇలా వేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఎవరికి ఏ సైజు కావాలో ఆ సైజు వేసుకుంటే బాగుంటాయి. ఇవి ఈ సైజులోనే బాగుంటాయి, మరీ అప్పడాలంత పెద్ద వేస్తే బాగోవు. ఏగేటప్పుడు కూడా మన కళాయిలో ఇబ్బందిగా ఉంటుంది. ఇవి పొంగుతాయి ఇంకా బాగా. ఇలా మనం వేసి ఎండలో పెడతాం కదా, ఈరోజు మనం పెడితే రేపటికి ఇలాగా ఊడుతాయి. కొంచెం 2వ రోజు అవి ఊడబీసి రెండో సైడు తిప్పి పెట్టాలి. పెడితే మనకి ఒడియాలు చాలా నీట్గా తయారైపోతాయి. ఇలాగా ఒడియాలు వేసాం కదా, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు కదా పిల్లలకి, ఈవినింగ్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ టైం ఉన్నట్టు ఉంటుంది సమ్మర్, అప్పుడు మనం లేస్ ప్యాకెట్స్ ఇవన్నీ కొంటుంటాం అప్పుడప్పుడు. అవి ఒక్కొక్కసారి తిన్నా ఇవి మనం ఆయిల్లో కొంచెం వేపు ఈవినింగ్ ఇచ్చామనుకోండి, స్నాక్ లాగా బాగుంటాయి పిల్లలకి. ఇవి మనం చేసినవి కాబట్టి హైజానిక్ ఉంటాయి. ఎక్కువ ఓపిక పడి 1/4 కేజీ 1/4 కేజీ పిండికి కూడా చేసుకుంటే ఎక్కువ వస్తాయి. ఇవి మనకి 6 నెలల వరకు కూడా మంచి బాక్స్లో పెట్టి ఉంచుకున్నారంటే నిల్వ ఉంటాయి. మనకి ఎప్పుడు కానట్టు అప్పుడు తీసి వేయించుకోవచ్చు. ఇలాగా మనం పిండి అంతా ఇలా పూర్తిగా పెట్టుకోవాలి. ఇవ్వండి ఇలా పూర్తిగా పెట్టుకోవాలి. ఒక రోజుకి ఇవ్వండి ఇలాగా ఆడతాయి ఎండలో పెట్టిన తర్వాత. వీటిని పోల్తీన్ కవర్ కదా చూడండి, ఈజీగా వస్తాయి. ఇలా తీసి 2వ రోజు ఒకసారి ఇలాగ తీయాలి, అవే వచ్చేస్తాయి. మార్నింగ్ అయితే మనం ఇలా తీసేసి ఎండ పెట్టామనుకోండి, ఇలాగా చూసారా ఈజీగా వస్తాయి. ఇలాగన్నీ ఇలా తీసుకొని ఇలా రివర్స్ చేసి ఎండ పెట్టి ఇలాగా కవర్ల మీద తీసాక 2వ రోజు ఇలా పేపర్ ఒక ప్లేట్లోని ఇలా వేసుకొని ఒక రోజంతా ఎండబెట్టుకోవాలి. ఇవి ఎండేయి, ఎండిన తర్వాత ఇవి ఒడియాలు వేయించి చూపిస్తాను మీకు ఎలా వచ్చాయని. ఆయిల్ మరిగింది కదా, ఇవి మనం ఎండబెట్టి ఉంచుకున్నాం కదా, ఇందులో ఒడియాలు కొంచెం తీసి వేయిద్దాం. ఆయిల్ బాగా మరగాలి, మీడియంలో పెట్టుకోండి. చూసారా పువ్వులు అది ఎంత బాగా వచ్చాయో, చిన్నవే కానీ మనకి వేగేటప్పటికి పెద్దగా వస్తాయి. అందుకే కొంచెం కొంచెం అలా చిన్న గరిటతోటే వేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్కి బాగుంటాయి, ఇవ్వండి. మనం ఏదైనా ఫ్రై చేసుకున్న మామూలు పప్పు వండుకుంటాం, సైడ్ మీద కర్రీ లేనే తీ పెడతాం. ఇలాగ వేయించి తీద్దాం.
సమ్మర్లో ఇలా ఒడియాలు ఓపిక పడి ఒక 3 డేస్ మనం ఓపిక పడితే మనకి ఒక 6 నెలల వరకు సరిపోయినంత ఒడియాలు రెడీ అవుతాయి. ఇలా చేసి చూడండి, ఈవినింగ్ స్నాక్గా కూడా ఉపయోగపడతాయి. చూసారు కదా, ఇవి మనం ఎండబెట్టిన ఒడియాలు, ఇవి మనం వేయించిన ఒడియాలు. చూడండి చాలా, చూసారా చూసారు సౌండ్ అంత పరకరగా బాగుంటాయి. మనం ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేయించండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మా మనవరాలు ఎప్పుడు అడుగుతుంది, మీరు కూడా ఇలా చేసి మీ పిల్లలకి టేస్ట్ చూపించండి. ఓకే, థ్యాంక్ యూ.